చాదస్తపు బాటలో ప్రయాణించే స్వామి పరిపూర్ణానంద, స్వామి రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, ఫణి రాజేష్, భాస్కర్ కిళ్ళి, భాస్కర్ రాజు, ఎస్తేర్ ధనరాజు, హమారా ప్రసాద్, వీరందరికీ మీకు దేవుని కృప దొరకాలని మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు. నేను మిమ్మల్ని కొన్ని మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరందరూ క్రైస్తవులను ఎందుకు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎందుకు దాడులు చేస్తున్నారు? ఎందుకు అసభ్యకరమైన మాటలతో, తిట్లతో, బూతులతో దాడి చేస్తున్నారు? మీకేం పని లేదని, ఈ పని మాత్రమే చేసి బ్రతుకుతున్నారని మాకు అర్థమైంది. అయినప్పటికీ మేము మా ప్రభువు నేర్పించిన సహనంతో, ఓర్పుతో, క్షమతో మీ దుర్మార్గాలను భరించగలుగుతున్నాం. మీరు వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసి, రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, సువార్తను అడ్డుకోవడం, యేసు లేదనడం, ఇదే పనిగా మీరు బ్రతుకుతున్నట్లు తెలుస్తుంది. క్రైస్తవ సోదర సోదరీలు హిందువుల గ్రంథాల్లో ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించి చెబుతుంటే మీరు ఓర్చుకోలేక వ్యంగ్యంగా, విక్రింపుగా కొక్కిరాయి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాత్రం మేము చెప్పినది అబద్ధమైతే, మా ప్రశ్నలు, మేమిచ్చిన రిఫరెన్సులు అబద్ధమైతే మీ పుస్తకాలను తెరిచి నిజాలు చూపించండి, నిరూపించండి. అంతేగాని సబ్జెక్టు పైన అవగాహన లేక, సబ్జెక్టు రాక వీడియోలు చేయలేక, రాతపూర్వక సమాధానాలు ఇవ్వలేక ఫోనులు చేసి ఆ ఫోన్ సంభాషణలు వీడియో పెట్టి బ్రతకడం ఏంటి? ఇది నా నుండి ప్రశ్న. ఆ ఎస్తేర్ కామాషి గారు రోజుకు ఒక వేషం వేసి వేషానికి ఒక భాష మాట్లాడుతుంటే ఆమె రీసెర్చ్ కాలరో ఇంకేదో గాని యేసు లేడంటూ, యెహోవా లేడంటూ, పురావస్తు పురావస్తు అంటూ పాడిందే పాట పాడుతూ సత్యం కనిపెట్టానంటూ జనాలను బుకాయిస్తుంది. దానికి మీరందరూ వంత పాడుతూ చిందులేసి చప్పట్లు కొడుతున్నారు. లేని వెంకటేశ్వరుని చరిత్రని లేడని వ్రాసిన ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని కమ్యూనిస్ట్ అని, అబద్ధాలు కోరంటూ మాట్లాడుతూ మీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఆ ప్రొఫెసర్ దేవిరెడ్డి గారు 10 మంది పిహెచ్డి స్కాలర్స్ని గైడ్ చేశారు. వందల సంఖ్యలో సెమినార్లు అటెండ్ అయి ఉన్నారు. అనేక వ్యాసాలు వ్రాసి ఉన్నారు. అంతేగాక అనేక పుస్తకాలు వ్రాసి ఉన్నారు. అటువంటి విద్యాధికుడిని నిందించడం మీ బుద్ధిహీనతకు పెద్ద గుర్తు. ఆయన పుస్తకాన్ని రివ్యూ చేసిన సాక్షి అపోలజెటిక్స్ టీంకు చెందిన సోదరు ప్రవీణ్ పగడాల గారిని, డాక్టర్ హేమలత ప్రభు గారి మీద మీ బూతు భాషలతో దాడి చేస్తున్నారు. మీలో సత్యాన్ని స్వీకరించే దమ్ము లేదని దీని ద్వారా బాగానే తెలుస్తుంది. పైగా యేసు లేడు, అబద్ధం, అది ఇది అని ఎస్తేరు కామాక్షిది పెద్ద పరిశోధనగా చెప్పుకుంటున్నారు. ఆ మహాతల్లి ఏం చదివిందో, అసలు చదివిందో లేదో కూడా తెలియదు. పిహెచ్డి రాకముందే రీసెర్చ్ చేసిన విషయాలను బయటపెట్టకూడదన్న కనీస జ్ఞానం కూడా ఆమెకు లేదు. అయితే అతిపెద్ద యూనివర్సిటీకి, ఎస్వి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అబద్ధం అంటున్నారు, తప్పు అంటున్నారు. ఆ బుక్ రివ్యూ చేస్తే మీకు బాధగా ఉంది. పాముల్లాంటి మీ రెండు నాలుకల ధోరణికి ఇది ఒక పెద్ద గుర్తు. బైబిల్ని మీరు 24 గంటలు 360 రోజులు తప్పు పట్టవచ్చు, క్రైస్తవులు సువార్త కార్యాలను అడ్డుకోవచ్చు, కానీ మీ రామాయణం గురించి మా క్రైస్తవ సోదరి సోదరీలు టిఎస్ కుమార్ గారు, జాన్కోయ గారు, డాక్టర్ హేమలత ప్రభు గారు, సాక్షి అపోలజెటిక్స్ టీమ్ గారు మాట్లాడిన సందేహాలున్నాయన్నా, మీ పురాణాల కవర్లు తీసినా రచ్చరచ్చ చేస్తున్నారు. ఆఖరికి ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు కూడా తెరపైకి వచ్చేస్తున్నారు. మేము అది అడిగితే అది ప్రక్షిప్తం, ఆ పాత్ర దుష్ట పాత్ర అనడం, ఆ కాండం లేదు అనడం. దీన్ని ఏమంటారు? దీనిని బట్టి మీ పుస్తకాలను గురించి మీకే తెలియదనేది, ఆ పుస్తకాల్లో ఉన్నది మీరే నమ్మే పరిస్థితుల్లో లేరనేది మాకు బాగానే తెలుస్తుంది. మీ హైందవ సమాజం ముందు మీ అజ్ఞానం హైందవ సమాజం ముందు బట్టబయలయ్యింది. మీ అందరికీ మా విన్నపం, ముందు మీ
పుస్తకాలు మీరు చదవండి, అందులో ఉన్నవేవో లేనివేవో తేల్చుకోండి. రాసేవాళ్లకు అమ్మేవాళ్లకు అవి తెలియజేయండి. ఆత్మీయ అనగా ఆధ్యాత్మిక స్వచ్ఛ భారత్ మీ పుస్తకాలతో ప్రారంభించి అప్పుడు మా బైబిల్ దగ్గరకు రండి. లేకుంటే మీ అజ్ఞానాన్ని మీరే బయట పెట్టుకుని ప్రపంచంలో నవ్వుల పాలవుతారు. ప్రేమతో మీ సహోదరి.